మిల్క్ ఫ్యాట్ సంబంధించి మేము నేను చేసింది ఏదంటే, ఏదైతే షోకాజ్ నోటీసు రిజైండర్లో మెన్షన్ చేశారో, ఐ మీన్ రిపోర్ట్స్ జత పెట్టారు, అటాచ్ చేశారు, ఆ రిపోర్ట్స్లో ఉన్న మిల్క్ ఫ్యాట్ అది తీసాం, తీసి ట్యాలీ చేసి చూసాం. చూస్తే ఒక దాంట్లో ఏమో మిల్క్ ఫ్యాట్ 99.72 ఉంది, ఇంకో దాంట్లో 99.73 ఉంది, ఇంకో దాంట్లో 99.78 ఉంది, ఇంకో దాంట్లో 99.74 ఉంది. 99.5 ఈజ్ ద రిక్వైర్మెంట్ కాంట్రాక్ట్ వాడి స్టిప్యులేషన్. వీఆర్ నాట్ డిఫెండింగ్ ఏ కంపెనీని డిఫెండ్ చేయట్లా, ఇంకోటేట్లా చేయట్లా. మీరు ఏ ఫ్యాట్ కలిపినా దీంట్లో రిఫ్లెక్ట్ కావాల్సిందేగా. ఇది కాక ఏమున్నాయి అంటే, మాయిశ్చర్ ఉంది, మాయిశ్చర్ అప్ టు 5% దాకా అలౌడ్. ఓ దాంట్లో 0.27 ఉంది, ఓ దాంట్లో 0.26, ఒక దాంట్లో మాయిశ్చర్ వచ్చి 1.4 ఉంది, ఒక దాంట్లో 1.2 ఉంది, ఒక దాంట్లో 1.0 ఉంది, ఒక దాంట్లో 1.2 ఉంది. ఇవి మాయిశ్చర్, ఇది మిల్క్ ఫ్యాట్. టోటల్ కలిపితే మీకు వచ్చేది ఎంత అంటే, మిగులు ఆ రెండు కలపగా 100% అంటే టోటల్ వస్తుంది. 100% అంటే 0.27 ఒక దాంట్లో వస్తుంది, 0.28 ఒక దాంట్లో వస్తుంది, 0.21 ఒక దాంట్లో వస్తుంది, ఇంకో 0.25 ఒక దాంట్లో వస్తుంది. అంటే 100% అనుకుంటే, ఒక 100 కేజీలు తీసుకుంటే 270 గ్రాములు కల్తీ 100 కేజీలకు, నేను అంటున్నది 260 గ్రాములు ఒక దాంట్లో, 219 గ్రాములు ఒక దాంట్లో, 258 గ్రాములు ఒక దాంట్లో కల్తీ ఉండే అవకాశం ఉన్నట్టు దీంట్లో ఎక్స్ప్రెస్ అవుతుంది. అంటే నేను ఎందుకు అంటున్నానంటే, 99.5% నువ్వు అలవెన్స్ నువ్వే చెప్పి 99.5% ఉంటే సరిపోతుంది అన్నాక, ఇంకా అడల్టరేషన్ అంటూ జరిగితే దీంట్లోనే ఉన్నాక, బికాజ్ ఇట్స్ ఫ్యాట్ ఓన్లీ, మేము మిక్స్ చేస్తే అనిమల్ ఫ్యాట్ కానీ వెజిటబుల్ ఫ్యాట్ కానీ మిక్స్ చేస్తేనే అక్కడికి రావాలి. మిల్క్ ఫ్యాటే ప్యూర్ 99.5 కంటే ఎక్కువ ఉన్నాక, వేర్ ఈజ్ ద క్వశ్చన్ ఆఫ్ అడల్టరేషన్ ఆఫ్ యానిమల్ ఫ్యాట్ అనే క్వశ్చన్ వస్తుంది. మరి వాళ్ళు ఆలోచించాలి కదా, ఇది లేమన్గా కామన్ సెన్స్తో అడిగేదే, సైంటిస్ట్ని అడిగితే వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు, అయితే అందరికీ అర్థమయ్యేది కాబట్టి ఇది తీసుకున్నా ఫస్ట్. రెండవది, ఈలోగా ఈరోజు ఏదో గూగుల్లో చూస్తుంటే, ఇది కన్జ్యూమర్ వాయిస్ అని ఒక మ్యాగజైన్ ఫిబ్రవరి 2023, ఐ థింక్ ఇది నాకు మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్లో వాళ్ళ వెబ్సైట్లో ఉంది కాబట్టి మేబీ బాగా వెల్ అక్నాలెడ్జ్ అనుకుంటా. ఐ థింక్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ కూడా దీన్ని రికగ్నైజ్ చేసినట్టుంది. వీళ్ళ పని కన్జ్యూమర్ ప్రొటెక్షను, అవేర్నెస్ పెంచడము, దాంతోపాటు టెస్టులు కూడా చేస్తుంటారు. దీంట్లో వీళ్ళు కొన్ని బ్రాండ్స్ తీసి చేశారు. ఈ బ్రాండ్స్ వచ్చి వేర్కా, ఆనంద, గోవర్ధన్, విటా, అమూల్, బ్రిటానియా, మదర్ డైరీ, పరాస్, హెల్త్ వేస్, పతంజలి, మిల్క్ ఫుడ్. ఈ బ్రాండ్స్ వీధీస్ చేశారు. చేసి వీళ్ళు కొన్ని గ్రేడ్స్ ఇచ్చారు. ఎక్కడి నుంచి ఎక్కడికి అయితే స్కోర్స్ ఇచ్చారు. అవుట్ ఆఫ్ 100 ఎంత వచ్చినాయంటే 94 ఒకరికి, 92 ఒకరికి చూస్తే, ఏది బెస్ట్ అనుకున్న ఏది అన్ని ఫ్యాక్టర్స్లో బెస్ట్ లేదు. వీటిలో డిఫరెంట్ పారామీటర్స్ చూసి చూసుకున్నారు. కొన్ని విటమిన్ ఏ ఎక్కువ ఉంది, కొన్ని ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అవేవి ఎక్కువ ఉన్నాయి, కొన్నిట్లో మినిమం ఆ ట్రేసెస్ అవి కనపడుతున్నాయి, గ్రీన్ ఫాడర్ ఇవి తింటే వచ్చే బీటా సైటోస్టెరాల్ అనేది ఏదైతే ప్లాంట్ దీంట్లో ఉండేది, అది వచ్చింది ఫాడర్లో ఉండేందువల్ల. ఇన్సిడెంటల్లీ దీంట్లో కూడా వీళ్ళు అదే చెప్తారు, ఒక పక్క ఏమో ఫారిన్ ఫ్యాట్ అంటూ బీటా సైటోస్టెరాల్ అనేది అది పెరిగింది, నిజంగా ఎక్కువ ఉంది. మేబీ స్లైట్, ఒకవేళ అడల్టరేషన్ ఉంటే వనస్పతి లాంటిది ఉండాలి తప్ప, సర్టన్లీ ఇట్ ఈజ్ నాట్, ఇది అనేది సైంటిస్టులు అంటున్నారు. ఎవరు అది కూడా లోపలికి పోలే ఆ వెహికల్ కూడా,
ఆ ట్యాంకర్ కూడా లోపలికి పోలే, ఇందులో ఏవి లోపలికి పోలే. అయితే చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు పోయినాయని అబద్ధం అన్నారు కాబట్టి, లేదు ఒకవేళ ఎవరన్నా అవును పోయి ఉంటే ఏమయ్యేది అని కూడా అంటారు కాబట్టి, ఇంత చర్చ దాని మీద, ఇంత దాన్ని చేసిన ఇట్ ఇస్ నాట్ టు డిఫెండ్ ఎనీబడి. ఆ కంపెనీ మీద ఆరోపణలు ఉంటే ఛార్జ్ పెట్టచ్చు, వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేయొచ్చు, ఇంకో చేయొచ్చు, కానీ ఇది పబ్లిక్ అట్ లార్జ్ మొత్తంగా ప్రజలందరిలో కూడా ఒక చులకన భావము, మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాక్టీసెస్ మీద చులకన భావము, దాని మెయింటెనెన్స్ మీద, అన్నిటికంటే ప్రసాదం మీద వచ్చే అపోహలను మా కర్మగారి తొలగించాల్సింది గవర్నమెంట్. ఎవడైనా ఇర్రెస్పాన్సిబుల్ వాళ్ళు ఎవరన్నా ఆరోపణలు ఇట్లాంటివి చేస్తే గవర్నమెంట్ దానికి సంబంధించి ఏమీ లేదు అంతా బాగుందని చెప్పేంతవరకు దాన్ని పుష్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంటే, ఆ గవర్నమెంట్ను హెడ్ చేస్తున్న దానికి హెడ్గా ఉన్న పెద్ద మనిషి, ఆయనకు 75 ఏళ్ళు, ఆయన ఇంకా బాధ్యతాయుతంగా ఉండాల్సింది. ఆయన ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా చెప్పడమే కాకుండా రిపీటెడ్గా పైగా లోపలికి పోయిందని, ఓ పక్క వాళ్ళ కొడుకు 4 ఖర్చుకుని లేదు కాదు పోలేదంటాడు, ఓ పక్క ఈవో పోలేదంటాడు, ఈయన మాత్రం పోయిందనే మళ్ళీ కళ్ళారపోకుండా మళ్ళీ చెప్తున్నాడు. అంటే ఏమి ఎవరి మీద కక్ష పెట్టుకున్నాడో అర్థం కావట్లా, ఎవరి మీద కక్ష పెట్టుకున్నాడు, దీన్ని ఎక్కడి వరకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు, నిజాలన్నీ ఎలాగో బయటకు వస్తాయి. మా తాపాత్ర ఏమంటారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఈరోజు మా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ దేవాలయాల్లో పూజలు చేసినా లేదా ముందు నుంచి మేము మీడియాతో మాట్లాడుతున్నా, మేము చెప్పదలుచుకుంది ఒకటే, రిజెక్షన్స్ అనేవి వెనక్కు పంపడం అనేది ఆ హయాంలో టీడీపీ హయాంలో జరిగాయి, మా హయాంలో జరిగాయి, వాళ్ళ హయాంలో 14-15 సార్లు జరిగితే మా దగ్గర 18 సార్లు 19 సార్లు మా దగ్గర పంపేశారు. అండ్ ఎప్పుడూ చిన్న పార్టీ ఏదైనా దీనితో లోపలికి రావాలని ఎవరన్నా తీసుకొచ్చినా కూడా అది పక్కాగా రిజెక్ట్ చేసేయడానికి తగిన సిస్టమ్స్ ముందు నుంచి ఉన్నాయనేది చెప్పడం మా ఉద్దేశం. దీని రెప్యుటేషన్ మళ్ళీ నిలబడాలి టీటీడీది, ప్రసాదం దాని ప్రాసెస్ థీమ్ అది అలాగే ఉండాలి, ఇంకా పెరగాలి. ఇప్పుడు ఈ డిస్కషన్ ద్వారా, ఇప్పుడు జరుగుతున్న దాని ద్వారా ఇంకా పెరగాలి. ఆయన తప్పుడు ఆరోపణలు చేశారనేది, అపచారం చంద్రబాబు చేశారని అది కూడా ఎస్టాబ్లిష్ కావాలి. సో అందుకోసమే మేము ఇవన్నీ చూపిస్తూ ఇది చేస్తున్నాం. ప్రైసింగ్ కూడా అంతే, దీంట్లో ప్రైసింగ్ ఉంది, వీటిలో కూడా అరౌండ్ 600 రేంజ్లో ఉన్నట్టుంది. ఇది 500 గ్రామ్స్ కాబట్టి 380-290 కూడా ఉంది, అమూల్ అయితే 290 అంటే 580 ఉంటుంది కేజీ. ఇది ఎప్పుడు 23లో 500, 550, 580, 600, 650 ఉంది. హెరిటేజ్ కూడా అదే రేంజ్ ఉండేమో, అంటే ప్యాక్డ్ కాబట్టి, ప్యాక్డ్ మార్కెట్లో కమిషన్లు అన్నీ. నేను దీన్ని ఎందుకు తీశానంటే ఇవన్నీ చెక్ చేశాక కొన్ని పారామీటర్స్, బికాజ్ నేను మెన్షన్ చేస్తే నువ్వేం సైంటిస్టు అనేది వస్తుంది కాబట్టి వీళ్ళదే తీసుకొని చూద్దామని, వీళ్ళ ఫైండింగ్స్ దాన్ని ఏ రకంగా ఇంటర్ప్రిట్ చేశారనేది కొన్ని పారామీటర్స్ కోసమని ఇది తీశాను. తీస్తే దీంట్లో మిల్క్ ఫ్యాట్ 99.5% అది ఉంది, దాని దాటి ఉంది. దెన్ ముఖ్యమైనది వచ్చి బ్యూటిరో రిఫ్రాక్టోమీటర్ రీడింగ్ అట్ 40 డిగ్రీస్. ఈ రీడింగ్ వీళ్ళు ఏమంటారు, బీఆర్ రీడింగ్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ ఘీ, అన్ ఇంక్రీజ్ ఇన్ బీఆర్ రీడింగ్ ఇండికేట్స్ అడల్టరేషన్ ఆఫ్ ఘీ విత్ వెజిటబుల్ ఆయిల్ / యానిమల్ బాడీ ఫ్యాట్ యాజ్ ది లెవెల్ ఆఫ్ అన్సాచురేషన్ ఇంక్రీజెస్ బీఆర్ రీడింగ్ గెట్స్ ఇంక్రీజ్డ్ అండ్ వైస్ వర్సా, బీఆర్ రీడింగ్ షెల్ బీ 40-44 యాజ్ పర్ ఎఫ్ఎస్ఎస్ఆర్ ఆ ఫుడ్ సేఫ్టీ వల్ల రెగ్యులేషన్స్. మరి అంటే 40-44 ఉండాలని అక్కడ కూడా ఉంది, ఇవి స్టాండర్డ్ కదా అని వీళ్ళు, మనకు మన ప్రజలందరికీ మామూలు వాళ్ళు మనలాంటి వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి దాన్ని తీశాను. మరి ఎంత ఉంది అబ్బా ఇక్కడ 40-44 వరకు వీడు ఇస్తే 44 వరకు అలవెన్స్, దీంట్లో 41 ఉంది. బ్యూటిరో రిఫ్రాక్టోమీటర్ రీడింగ్ అనేది 40-44 వరకు ఉండొచ్చు, అంటే 41 ఉంది. దీన్ని ఏమంటారు, ఈ మెయింటైన్ కాకపోతే 44 దాటితే అడల్ట్రేషన్ ఉన్నట్టు లెక్క అని తను అంటున్నారు. ఇది ఇండియాలో బెస్ట్ ప్రాక్టీసెస్, ఐ మీన్ ల్యాబొరేటరీలో ఇది ఉండి నేషనల్ లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా రికగ్నైజ్ చేసిన బాడీ అది. సెకండ్ది వచ్చి దాని కిందనే ఆర్ఎం వాల్యూ రేహార్ట్ మెసెల్ వాల్యూ ఆర్ఎం వాల్యూ ఇండికేట్స్ వెదర్ ది ఘీ ఈజ్ ప్రిపేర్డ్
from milk fat or not. If the value of this test is less than 24, this indicates adulteration in the ghee. RM value shall be minimum 24. 24 ఆ పైన ఉండాలి. నేను చూసినంత వరకు టీటీడీ 26 పెట్టింది అని అన్నారు. 24 ఆగ్ మార్క్ రెండు ఉంటే ఎఫ్ఎస్ఎస్ఏ అది పెడితే 26 పెట్టింది అని. వీళ్ళది ఎంత ఉందండి ఆర్ఎం వాల్యూ? 28.3 ఉంది. 28.3 సేమ్ గో రిపోర్టు. దీంట్లో ఫ్రాటోమీటర్ వచ్చి 43 ఉంది, 44 వరకు అలౌడ్ అయితే 43 ఉంది, అండ్ ఇది 29 ఉంది. ఆర్ఎం వాల్యూ అనేది 29 ఉంది. ఈ రెండు మీకైనా దొరుకుతాయి ఆ రిపోర్ట్స్. కావాలంటే మీకు మా అఫీషియల్ దీంట్లో కూడా పెట్టిస్తాం. మీరు ఆ టెస్ట్ రిపోర్ట్స్ చూడండి. ఏ టెస్ట్ రిపోర్ట్స్? బయట సర్క్యులేట్ అయ్యేటవి వాటి గురించి కాదు. నేను అనేది బయట సర్క్యులేట్ అయ్యేవి కాదు. షోకాజ్ నోటీసులు ఏముందో అది అంటే మీకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు, చదువుకున్న వాళ్ళకు తెలుసు, విఘ్నులందరికీ తెలుసు, మేధావులకు తెలుసు, మీడియాకు తెలుసు. అల్టిమేట్గా ఎక్కడికి అది ఎంటైర్ థింగ్ షుడ్ బాయిల్ డౌన్ టు వన్ థింగ్, దట్ ఈజ్ షోకాజ్ నోటీస్ టు కంపెనీ. ఎందుకంటే యాక్షన్ తీసుకోవాల్సింది దాని మీదే. మరి నువ్వు ఈ తప్పు చేసినావు రా అన్నప్పుడు అత్యంత అన్యాయమైన దుర్మార్గమైన తప్పునో లేదంటే వర్స్ట్ దీన్ని ఎత్తి చూపుతామా, వేగ్గా ఇస్తామా? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సాక్షాత్తు ముఖ్యమంత్రి జంతువుల కొవ్వు అంటే అది చార్జ్ దాంట్లో షోకాజ్ నోటీసులో ఎందుకు లేదు? పోనీ వీళ్ళన్నట్టు దాన్ని ఏమంటారు కంటామినేషన్ అడల్టరేషన్ వేరే ఉందనుకుంటే ఏ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని అంటారో వాటిని మీకే చూపించాం. నేషనల్ ఎస్టాబ్లిష్డ్ నార్మ్స్ కానీ లేదా ఆల్రెడీ కాంపిటెంట్ వాళ్ళు ఇచ్చిన పారామీటర్స్, వాళ్ళు ఇచ్చిన ఇంటర్ప్రిటేషన్లు బేస్ చేసుకుని చూస్తే కూడా వెల్ విత్ ఇన్ ది లిమిట్స్ ఉంది. దీనికి మించి మీకు తెలుసు, లాస్ట్లో నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు చదివి వినిపించారు, మీరందరు చదివి ఉంటారు. ఈవెన్ అనెక్సర్లో కూడా ఇంటర్ప్రిటేషన్లో దానికి రైడరు హవెవర్ అండర్ ది సర్కమ్స్టెన్సెస్ లిస్టెడ్ హియర్ ఆఫ్టర్ ఎ ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ కెన్ బి obtained. Hence the method is not applicable to milk fat in case of obtained from bovine milk other than obtained from single cows antaru, obtained from cows which received exceptionally high feeding. ఈ రకరకాల కండిషన్స్ పెట్టి వీటి వల్ల ఉంటే దిస్ మే నాట్ హ్యావ్ ది ఎఫెక్ట్ అనేది క్లియర్గా అంటున్నాడు. సహజంగానే తినే ఫీడ్ కావచ్చు, హై ప్రోటీన్ ఎక్కువ ఇస్తే అదంతా దీంట్లోకి రిఫ్లెక్ట్ కావచ్చు. ఇది కాక నేను మొన్న అన్నది ఈ బౌడోయిన్ టెస్ట్ అనేది, ఇది క్లియర్గా బౌడోయిన్ టెస్ట్. దీని గురించి చూస్తే ఏమంటారు, ఇది బౌడోయిన్ టెస్ట్ డిటెక్ట్స్ ది ప్రెజెన్స్ ఆఫ్ వనస్పతి హైడ్రోజనరేటెడ్ ఫ్యాట్, రిఫైన్డ్ వెజిటబుల్ ఆయిల్ అండ్ యానిమల్ ఫ్యాట్ ఇన్ ఘీ. ఇది ఒక మెథడ్, ఇది కూడా ఒకటి ఉంది. సో దీని ప్రకారం కూడా నేను మననే చూపించాను, దీంట్లో నెగటివ్ వచ్చింది. అది పాజిటివ్ ఉంటే ఎస్ ఇట్ హ్యాస్ సమ్ ఇది ఉంది అనొచ్చు, ఇది నెగటివ్ వచ్చింది. దీస్ రిపోర్ట్స్ ఆర్ నాట్ మనం వేరేవి కాదు, లూజ్ కాదు, దీని నుంచి తీసినవి. సో పాయింట్ వచ్చి చంద్రబాబు నాయుడు గారు అబద్ధం ఆడారు, ఘోరమైన అబద్ధం ఆడారు. ఏదో రాజకీయ నాయకుడిగా అర్ధసత్యాలు చెప్పడం వేరు, కానీ అబద్ధం ఆడడం, అందులోనూ కోట్లాది మంది భక్తులు ప్రజలు పబ్లిక్ అట్లాజ్ వాళ్లకు అనుమానాలు వచ్చే రకంగా చేయడం, అది ఎవరో దారిన పోయేవాడంటే ఎవరికి పట్టదు, తిడతారు. ఎవరో మెంటల్ కేస్ అంటారు, ఏదో సిక్ మైండ్ అనుకుంటారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అన్నాడు, ముఖ్యమంత్రి అనడం స్థాయి వ్యక్తి అని ముఖ్యమంత్రి అన్నారు. దాన్ని కంటిన్యూ చేయడం, పైగా మీరు తిన్నారా అని చెప్తున్నాడు ఆయన, లోపలికి పోయినాయి అవి కొన్ని అంటే మీరు తిన్నారా అని కూడా చెప్తున్నాడు. ఇది ఘోరమైన నేరము, పాపం. దాన్ని పిన్ డౌన్ చేయడానికి వాటెవర్ సుప్రీంకోర్టులో వేసింది అది వస్తుంది. ఈలోగా గమనించాల్సింది ఏంటంటే, వైఎస్ఆర్సీపీ అంటుందేనో లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారనో
ఇంకా ఏదో మా రాజకీయ దీనికోసము ఇది చేస్తున్నాము అని కాకుండా ఫ్యాక్ట్స్ బేసిస్ మీద చూస్తే ఎవరికైనా ఇది కరెక్ట్ అవుతుంది అనిపిస్తుందా లేదా? చంద్రబాబు నాయుడు గారు అన్న మాట, జంతువుల కొవ్వు అనే మాట ఎందుకు షోకాజ్ నోటీసులో రిఫ్లెక్ట్ కాలేదు? ఎందుకు ఆ రిపోర్ట్స్లో స్పెసిఫిక్గా లేదు? దాని నుంచి నువ్వు డెడ్యూస్ చేస్తే ఏ బేసిస్ మీద యానిమల్ ఫ్యాట్ అనుకున్నాము అనేది మెన్షన్ చేసి రాయాలిగా, అది ఎందుకు లేదు? ఈ ప్రశ్న అందరూ అడగాలని చెప్పి అందరినీ కోరుతున్నాం. ఆలోచించే వాళ్ళందరినీ కూడా నిజమే, ఎందుకు అది అడగలేదు? ఇవి పబ్లిక్ డొమైన్లో గవర్నమెంటే పెడితే బాగుండేది, పెట్టట్లా. కనీసం మీడియా అయినా దీన్ని తీసుకొని దీన్ని డిసెక్షన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. పైగా ఇప్పటి 10 రోజుల నుంచి ఓ పక్క మన చారిత్రకంగా కూడా మన సెంటిమెంట్లో భాగమే కాదు, హిస్టరీలో భాగమే కాదు, మనకు సంబంధించినంత వరకు ఒక వారసత్వం తిరుమల ఎట్లా అనుకుంటాము, అలాగే ఒక ఆస్తిగా పోస్ట్ ఇండిపెండెన్స్ అనుకుంది వైజాగ్ స్టీల్స్. అది ప్రైవేటైజ్ చేసేది ఓ పక్క జరుగుతుంటే దాని మీద డిస్కషన్ లేదు, దాని మీద ఏం చేయాలనేది లేదు. బుడమేరు విజయవాడ అది హార్డ్లీ అది కూడా 20 రోజులైందో 25 రోజులైందో అక్కడ లక్షల మంది అఫెక్ట్ అయ్యారు. మరి వాళ్ళందరూ రోడ్ల మీద ఇదయ్యారు, ఆ సహాయం ఇచ్చింది ఎంతమందికి చేరిందో తెలియదు. వాళ్ళు ఇప్పటికీ రోడ్ల మీదే ఉన్నారు, ఇచ్చిన సహాయమే కొంచెం, ఆ ఎన్యూమరేషన్ జరగలేదు, అది గొడవలు అవుతున్నాయి, దానిల గురించి కప్పిపెట్టారు. మొత్తం అన్నిటి సరే హామీల గురించి అదైతే బయటకు రాకుండా ఆల్రెడీ డైవర్షన్ ఇట్లా పోయి ఇప్పుడు దాని మీద నుంచి ఇక్కడికి దీన్ని తీసుకొచ్చాడు, డిస్కషన్ అంతా దీని మీద జరగాలి, దీని నుంచి బయటికి రావాలి. బట్ అట్ ది సేమ్ టైం ఈయన చేసింది మళ్ళీ చరిత్ర మర్చిపోకూడదు, ఫ్యూచర్లో ఎవరు ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయకూడదు అనేది మా కోరిక.